హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శ్రీవాణి, యువర్ ఇంగ్లీష్ మేడం. నాకు ఇంగ్లీష్ టీచ్ చేయడం అనేది చాలా ఇష్టమైన విషయం. ఎందుకంటే ఎన్హాన్సింగ్ ద ఎంప్లాయబిలిటీ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్, రూరల్ యూత్ యొక్క ఎంప్లాయబిలిటీ పెంచడం నా లైఫ్ మిషన్ అన్నమాట. నేను 25 to 30 ఇయర్స్గా ఇదే పనిలో ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ సర్వింగ్ మెనీ 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 రూరల్ స్టూడెంట్స్. సో మ్యాక్సిమం రీచబిలిటీ పెరగాలి, తెలుగు స్టూడెంట్స్ ఎవ్వరూ ఇంగ్లీష్ వల్ల వాళ్ళ ప్రోగ్రెస్ ఆగిపోకూడదు అనే నా ఎయిమ్. అందుకే నేను సుమన్ టీవీ ద్వారా ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మనం ఇవాళ నుండి క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. దట్ ఈస్, వాట్ ఈస్ స్పోకెన్ ఇంగ్లీష్? స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే అందరూ ఓ నా దగ్గరకు వచ్చేస్తుంటారు, అడుగుతారు మేడం గ్రామర్ నేర్చుకోవాలా, టెన్స్ నేర్చుకోవాలా, వాయిస్ నేర్చుకోవాలి, ఏం అక్కర్లేదు. వాట్ ఈస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇవాళ చూద్దాం. చూడండి, బోర్డు మీద కొన్ని వర్డ్స్ రాస్తాను, జస్ట్ అబ్జర్వ్ దెమ్. ఇప్పుడు ఒక వర్డ్ రాశాను, అండర్స్టాండ్ కదా, అది ఏంటి? సెంటెన్సా, వర్డా, క్వశ్చనా? మీరైతే జస్ట్ అది వర్డ్ మేడం అంటారు కదా. కాదు, ఇప్పుడు నేను చెప్తాను. అండర్స్టాండ్ అన్నాను, ఏమైంది అది? క్వశ్చన్ అయింది. అండర్స్టాండ్ అన్నాను, ఇప్పుడేమైంది అది? ఆన్సర్ అయింది. అండర్స్టాండ్ అన్నాను, ఇప్పుడు అది ఎక్స్క్లమేషన్, ఆశ్చర్యార్థకమైంది. ఎందుకు అలా అయింది? వర్డ్ ఈజ్ సేమ్, దీన్నే క్వశ్చన్గా చూపిస్తున్నాం, దీన్నే ఎక్స్క్లమేషన్ అంటున్నాం, దీన్నే ఆన్సర్ చెప్తున్నాం. స్పోకెన్కి రిటన్ ఇంగ్లీష్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. రాస్తే అది ఓన్లీ వర్డ్, ఒక మీనింగే తెలుస్తుంది, అండర్స్టాండ్ అనుకుంటాం మనం. కానీ అండర్స్టాండ్ అని మన వాయిస్లో క్వశ్చన్, ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూపిస్తే ఏమవుతుంది? సింగిల్ వర్డ్ బికమ్స్ ఎ క్వశ్చన్ కదా. అండర్స్టాండ్ అని ఎక్స్క్లమేషన్ చూపించాం, అదే ఆశ్చర్యార్థం అవుతుంది. అండర్స్టాండ్ అన్నాము, నాకు అర్థమైంది కదా అని ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఇప్పుడు ఎవరో అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నా. సో ఐ థింక్ చాలా క్లారిటీ వచ్చింది కదా. మాట్లాడే భాషకి రాసే భాషకి ఎంత తేడా ఉంది చూడండి. రాసే భాషలో మనం ఓన్లీ వర్డ్స్ని చూస్తుంటాం, ఆ మీనింగ్ ఎప్పుడు కన్వే అవుతుంది కరెక్ట్గా మనం మాట్లాడినప్పుడు. సింపుల్ వర్డ్ ఇంకోటి, ఫర్ మీ. ఫర్ మీ, నా కోసమేనా అని అడుగుతున్నాం. ఫర్ మీ, నా కోసమే ఆన్సర్ చెప్తున్నాం, అవునా? సేమ్ టూ వర్డ్స్ని తీసుకుని మనం ఏం చేసాం? వి మేడ్ ఏ క్వశ్చన్, వి గేవ్ ఆన్సర్. అంత సింపుల్ అన్నమాట స్పోకెన్ ఇంగ్లీష్. ఇందులో గ్రామర్ లేదు, టెన్సెస్ లేవు, టెన్షను లేదు కదా. అందుకని ఇలా ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలి అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనకి చూద్దాం. వన్ ఇస్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే భావ ప్రకటన. ఎలా చేస్తుంది దాన్ని? మన కళ్ళు, బాడీ లాంగ్వేజ్, ఇయర్స్ అన్నప్పుడు మనం భుజాలు స్ట్రెక్ చేస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్లో మనకి బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్, బాడీ లాంగ్వేజ్ తర్వాత ఇంపార్టెంట్ ఈస్ ఇంటనేషన్. వాట్ ఈస్ ఇంటనేషన్? ఇంటనేషన్ అంటే ఇందాక నేను చూపించాను కదా, ఫర్ మీ అన్న వర్డ్ ఏమవుతుంది? క్వశ్చన్ అవుతుంది. ఫర్ మీ అంటే ఆన్సర్ అవుతుంది. అక్కడ నేను చేంజ్ చేసింది ఏంటి? వాయిస్ క్వాలిటీ, టోన్ కదా. ఆ టోన్ చేంజ్ అవుతూ ఉంటే వర్డ్కి మీనింగ్ మారిపోతుంది. ఏ భాష అయినా అంతే, ఇట్ ఈస్ నాట్ స్పోకెన్ ఇంగ్లీష్. తెలుగు ఏదైనా సరే మన వర్డ్ని ఎలా పలుకుతున్నామో అది మనకి తెలిసిపోతూ ఉంటుంది. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రొనన్సియేషన్. ప్రొనన్సియేషన్, ఉచ్చారణ. ఇంగ్లీష్కి తెలుగుకి ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కువగా కష్టపడడానికి కారణం ఏంటంటే తెలుగులో ఏ అక్షరం రాస్తే తెలుగులో దాన్నే పలుకుతాం. కాకి దీర్ఘం ఇస్తే కా అని పలికేస్తాం, అందులో సమస్య లేదు. ఇంగ్లీష్లో సి అనే లెటర్ తీసుకుంటే స పలకచ్చు, ష పలకచ్చు, స పలకచ్చు, ఎలా పలకాలో మనకి తెలియదు. అందుకనే దాన్ని నాన్ ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటారు. అందుకే ఫొనెటిక్స్ అవగాహన ఉంటేనే ఇది వస్తుంది. అయితే మేడం మళ్ళీ ఇంకొకటి నేర్చుకోవాలా స్పోకెన్ ఇంగ్లీష్కి, ఫొనెటిక్స్ నేర్చుకోవాలా అంటారేమో, ఏమక్కర్లేదు. అది కూడా మన లిజనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా లాంగ్వేజ్ ఎప్పుడు కూడా లిజనింగ్ వల్ల స్టార్ట్ అవుతుంది. మాతృభాష మనం ఎలా మాట్లాడుతున్నాం?
ఎలా వింటే అలా మాట్లాడుతున్నాం కదా, వినే వినే నేర్చుకున్నాం మనం లాంగ్వేజ్. ఇంగ్లీష్ కూడా వింటే నేర్చుకుంటాం, కానీ ఎలాంటి ఇంగ్లీష్ వినాలి, దట్ ఈస్ ద క్వశ్చన్. రైట్ ఇంగ్లీష్ వింటే రైట్ ఇంగ్లీష్ మాట్లాడతాం, అది రైట్ కాకపోతే మన లాంగ్వేజ్ కూడా రైట్గా ఉండదు. ఓకేనా? సో లిసనింగ్ టు గుడ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మంచి స్టాండర్డ్ ఇంగ్లీష్ని వినాలి. స్టాండర్డ్ ఇంగ్లీష్ ఎక్కడ వినాలి మీకు నేను చెప్పక్కర్లేదు, బికాస్ యూఆర్ ఆల్ అడ్వాన్స్ టెక్నాలజీస్, మీ దగ్గర అందరి దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, యూఆర్ యూజింగ్ ఇట్. సో మంచి ఇంగ్లీష్ని వినండి. ఈ ప్రొనౌన్సియేషన్ ఎంత తేడా తీసుకొస్తుందో ఇప్పుడు చూపిస్తాను. కీప్ ద పేపర్స్ ఆన్ ద టేబుల్, సింపుల్ సెంటెన్స్. ఈ పేపర్లని బల్ల మీద పెట్టు, టేబుల్ మీద పెట్టు కదా, కీప్ ద పేపర్స్ ఆన్ ద టేబుల్. అయితే రైట్ ప్రొనౌన్సియేషన్లో కా స్ట్రాంగ్గా పలకాలి, ఇంగ్లీష్లో ప స్ట్రాంగ్గా పలకాలి, ట స్ట్రాంగ్గా పలకాలి, పేపర్స్లో ఎస్ని జడ్ పలకాలి. ఇప్పుడు చూద్దాం, కీప్ ద పేపర్స్ ఆన్ ద టేబుల్ అనా, ఏం చేస్తాం మనం రాసిన దాన్ని కీప్ బదులు కీప్ అన్నాం, పేపర్స్ని పేపర్స్ అన్నాం, టేబుల్ అన్నాం. ఆ మూడు వర్డ్స్ మారంగానే నార్మల్ సెంటెన్స్ ఎలా కనపడుతుంది మనకి, ఫార్మల్ ఇంగ్లీష్ సెంటెన్స్ లాగా కనపడుతుంది కదా. ఇలా మనం వేటి వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుందో గమనించండి. మళ్ళీ రీకాల్ చేద్దాం ఒకసారి. ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ మీరు ఆ పదం ద్వారా ఏం భావాన్ని పలికించాలనుకున్నారు. విసుగు పలికించవచ్చు, కృతజ్ఞత పలికించవచ్చు, సంతోషం, ప్రశ్న, సమాధానం, ఏదైనా పలికించవచ్చు. అది పలికించడం నేచురల్, మనం ఎవరు నేర్చుకోనక్కర్లేదు, మన భావం మనకు తెలుసు కదా. ఆ పదం ద్వారా ఆ భావాన్ని పలికిస్తున్నాం. ఓకే, దానికి హెల్ప్ చేస్తున్నది ఏంటి, ఇంటనేషన్. ఇంటనేషన్ ఇంటనేషన్ అంటే టోన్ని ఎలా వాడుతున్నాం, మన వాయిస్ క్వాలిటీ ద్వారా మనం దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ ఎలా పలుకుతున్నాం చూడండి, ప్రొనౌన్సియేషన్ కాదు అది, ప్రొనౌన్సియేషన్. సో ఈ ప్రొనౌన్సియేషన్ రైట్గా ఉంది అంటే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు రైట్ ఇంగ్లీష్ అంటున్నానంటే, ఒక 6 మంత్స్ అగో ఒక స్టూడెంట్ వచ్చాడు నా దగ్గరికి. నేను పలానా విప్రో జాబ్కి సెలెక్ట్ అయ్యాను మేడం బెంగళూరులో, అయితే వాళ్ళు నాకు 3 మంత్స్ టైం ఇచ్చారు, మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నారా అని చెప్పారు. ఏంటి మేడం మంచి ఇంగ్లీష్ అంటే కదా, మంచి ఇంగ్లీష్ అంటే తెలుగు నుంచి ట్రూ ట్రాన్స్లేషన్ కాదు. నాకు మూడ్ బాగలేదు అంటే మనం ఏమంటాం, ఐ హ్యావ్ నో మూడ్ అంటున్నాం కదా, దట్స్ నాట్ రైట్ ఇంగ్లీష్. కరెక్ట్ ఇంగ్లీష్ స్టాండర్డ్ వాళ్ళు ఏమంటారంటే, ఐఎమ్ అవుట్ ఆఫ్ మూడ్, ఐఆమ్ అవుట్ ఆఫ్ మూడ్. సో మూడ్ బాగలేదు అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ మూడ్ అంటున్నారు. ఆ వర్డ్ని మనం నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్. సో లిస్నింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి లాంగ్వేజ్ ఆటోమేటిక్గా కరెక్షన్ వస్తూ ఉంటుంది అన్నమాట. మన చుట్టూ ఇంగ్లీష్ ఇన్పుట్స్ చాలా 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 ఉన్నాయి, మనం ఎప్పుడు నేర్చుకోవాలనుకున్నా చాలా ఆనందంగా దాన్ని నేర్చేసుకోవచ్చు. తర్వాత తెలుగు భాష మనం వాడినప్పుడు మనకి తెలియకుండా చాలా న్యాచురాలిటీ రావాలి అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వాడుతూ ఉంటాం, నానుళ్ళు అంటాం, సామెతలు అంటాం. ఓకే, అలాంటివి కూడా మన లాంగ్వేజ్లో జత చేస్తే మన లాంగ్వేజ్ ఎన్రిచ్ అవుతుంది, అంటే సమృద్ధి అవుతుంది. మనం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. న్యాచురల్గా ఏమంటాం ఎవరితో అయినా, ఆ ఏం కాదులే తర్వాత చేయొచ్చు కొంపలేమో నీపో అంటాం. సో అలా ఇంగ్లీష్లో అనగలిగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది, అప్పుడు ఇంగ్లీష్ కూడా అంతే న్యాచురల్గా ఉంటుంది. ఇంగ్లీష్లో దానికి ఏమనాలి, ఏ కమ్మాన్ స్కై డజంట్ ఫాల్, స్కై డజంట్ ఫాల్. కొంప అంటే కొంప ఉండక్కర్లేదన్నమాట, దాని ఈక్వల్ మీనింగ్ ఏంటి, ఆకాశం ఏం పడిపోదు, కొంపలేం మునిగిపోవు. సో స్కై డజంట్ ఫాల్ అన్నారనుకో, ఓ కొంపలేం మునిగిపో వచ్చే అని ఇంగ్లీష్ వాళ్ళకి కూడా మన సెన్స్ తెలుస్తుంది. ఓకే, ఏదైనా బా న్యూస్ విని ఆమె మేఘాల్లో తేలిపోతుందబ్బా అంటాం, అది కూడా ఇంగ్లీష్లో అంటే ఎంత బాగుంటుంది అంటే గ్రామర్లో ఇంకో చోట ఇది దొరకదు. వాళ్ళ వాడుక భాషలోనే వాళ్ళ ఏరియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనకి తెలుస్తాయి. సో వెన్ షీ హర్డ్ ద న్యూస్ షీ వాజ్ ఆన్ క్లౌడ్ 9.
క్లౌడ్ 9 అంటే హైయెస్ట్ రేంజ్ ఆఫ్ క్లౌడ్స్లో ఆమె ఉంది. సో మన భావం వచ్చేసిందా మేఘాలు తేలిపోతున్నామని. ఈ రకంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెషన్, ఇంటర్నేషన్, ప్రొనన్సియేషన్, ఇంకా భాషకి ముద్దుగా న్యాచురల్గా ఏడియమ్స్ అండ్ ఫ్రేజెస్ జత చేస్తే మన ఇంగ్లీష్, ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడినంత న్యాచురల్గా ఉంటుంది. మనం ఎవరికైనా మ్యాచ్ కాగలం. కెరియర్లో, ఇంటర్వ్యూస్లో, ఎక్కడైనా మనల్ని మనం కరెక్ట్గా క్లియర్గా ప్రజెంట్ చేసుకోగలం. కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సింపుల్ రూల్ అక్కడ చెప్తాను, స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ బ్రోకెన్ ఇంగ్లీష్. ఏం టెన్స్లో ఇంకోటి ఏం అక్కర్లేదు. నువ్వు వెళ్తున్నావా అని అడగాలనుకోండి, గోయింగ్ అంతే అయిపోయింది. గోయింగ్ అంత సింపుల్ అనమాట. ఆర్ యూ గోయింగ్, డిడ్ యూ గో, ఈ టెన్స్లని తర్వాత ఎదురుగా మనిషి ఉన్నారు కదా, వాళ్ళ మన భావం కనపడుతుంది కదా, ఎంత సింపుల్గా చెప్పాలి, అర్థమైపోయిందా? సో క్యాచ్ మీ అప్ ఆన్ ఇంగ్లీష్ మ్యాడమ్. థ్యాంక్ యూ.